హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఓమ్ని జెల్ ఆయింట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఆయింట్మెంట్ యొక్క యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్, హౌ టు అప్లై, అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలో, ప్రికాషన్స్ మరియు కంపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎక్స్టర్నల్గా ఈ ఒక్క ఆయింట్మెంట్ అప్లై చేయడం వలన పెయిన్ అనేది 100% తగ్గిపోవచ్చు. కనుక ఎక్స్టర్నల్గా ఈ ఆయింట్మెంట్తో పాటుగా ఇంటర్నల్గా పెయిన్ తగ్గడానికి ఎటువంటి ట్యాబ్లెట్స్ ఫస్ట్ ఎయిడ్గా తీసుకోవాలనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఈ ఆయింట్మెంట్ గురించి తెలుసుకుందాం. దీనిని సిప్లా కంపెనీ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. 30 grams కాస్ట్ వచ్చేసి 110 rupees వరకు ఉంటుంది. ఇది ఒక ఎథికల్ ప్రోడక్ట్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా దీని యొక్క యూజెస్ అంటే ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ యూజెస్ తెలుసుకునే ముందు ఇందులో ఎటువంటి కాంపోజిషన్ ఉందో తెలుసుకుందాం. ఈ కాంపోజిషన్ అంటే ఇందులో ఉండే మెడిసిన్. ఈ మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుందో తెలిస్తే దీని యూజెస్ తెలిసిపోతాయి కదా. టాపిక్లోకి వెళ్తే ఇందులో డైక్లోఫినాక్ను 1% యూజ్ చేశారు. ఇది మంచి నాన్ స్టెరాయిడల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. ఈ డైక్లోఫినాక్ అనేది ముఖ్యంగా మస్కులర్ పెయిన్, అంటే మజిల్ పెయిన్ను చాలా వరకు తగ్గించగలదు. ఇది పెయిన్ని తగ్గించడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ మరియు స్వెల్లింగ్ను కూడా తగ్గించగలదు. అంటే ఓవరాల్గా ఈ డైక్లోఫినాక్ అనేది యాక్సిడెంటల్గా అయినా లేదా చాలా రోజుల నుంచి ఉన్న మజిల్ పెయిన్ను చాలా వరకు తగ్గించగలదు. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి లిన్సిడ్ ఆయిల్ను 3.0% యూజ్ చేశారు. ఇది ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మజిల్ పట్టేయడం లేదా వర్కౌట్స్ అంటే ఎక్సర్సైజెస్ లేక వాకింగ్ రన్నింగ్ చేస్తున్నప్పుడు మజిల్స్ పట్టేయడం అంటే సోర్ మజిల్స్ వంటి వాటిని తగ్గించగలదు. నెక్స్ట్ వచ్చేసి మీథైల్ సాల్సిలేట్ 10% యూజ్ చేశారు. ఇది ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటన్నిటితో పాటుగా మెంథాల్ను 5% యూజ్ చేశారు. ఇది రెడ్యూస్ ద పెయిన్స్, అంటే నొప్పి నివారణగా పనిచేస్తుంది. ఓవరాల్గా ఈ ఓమ్ని జెల్లో డైక్లోఫినాక్, లిన్సిడ్ ఆయిల్, మిథైల్ సాల్సిలేట్, మెంథాల్ అనేవి యూజ్ చేయడం వల్ల మజిల్స్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్ అంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి, స్పైనల్ అంటే వెన్నెముక నొప్పి వంటి నొప్పులను చాలా వరకు తగ్గించగలదు. ఫ్రెండ్స్, ఎక్స్టర్నల్గా ఇది ఓకే, బట్ ఏదైనా భరించలేని నొప్పి ఉన్నట్లయితే ఈ ఒక్క ఆయింట్మెంట్ని యూజ్ చేయడం వల్ల 100% తగ్గిపోవచ్చు. కనుక భరించలేని నొప్పి ఉన్నట్లయితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎక్స్టర్నల్గా దీంతోపాటుగా ఇంటర్నల్గా అసిక్లోఫినాక్, పారాసెటమాల్ కాంబినేషన్ మెడిసిన్ తీసుకున్నట్లయితే చాలా వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఈ అసిక్లోఫినాక్, పారాసెటమాల్ అంటే లైక్ జెరడల్పి, అసిక్లో ప్లస్, అజ్మిక్ ప్లస్, హ్యాపనాక్ పి వంటి మెడిసిన్స్ అడల్ట్స్ డైలీ 2x వరకు తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనిని ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే దీనిని డైలీ 2x అంటే మార్నింగ్ మరియు ఈవినింగ్, ప్రాబ్లం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్స్టర్నల్గా మాత్రమే అప్లై చేసుకోగలరు. దీని యొక్క ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలిచ్చే తల్లులు మరియు చిల్డ్రన్స్, చిన్నపిల్లలు డాక్టర్ సలహా మేరకే వాడగలరు. మరియు ఇతర అలర్జీ మెడిసిన్ కానీ అలర్జీతో బాధపడేవారు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోగలరు. ఈ ఆయింట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. ఈ ఆయింట్మెంట్కి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అప్లై చేయనట్లయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే లైక్ ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ కానీ అంటే మంట రావడం, ర్యాషెస్ రావడం వంటి కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఇటువంటి లక్షణాలు కనిపించినట్లయితే ఈ ఆయింట్మెంట్ను అప్లై చేయడం మానివేసి దగ్గరలోని మంచి డాక్టర్ను సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆయింట్మెంట్తో పాటుగా టాబ్లెట్ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకే యూజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.